కాదబ్బా, ఏమన్నంటే కోపం కానీ 5 నెలల సంధి ఎట్లున్నదో మన రాష్ట్రంలో ఎవరన్నా గిది కాలేదు గది కాలేదు ఇది తప్పు ఇట్లుంటదా అని ప్రశ్నలేస్తే చాలు అరెస్టులు చేస్తున్నారట. అంతెందుకొల్లా గా ఉస్మానియా యూనివర్సిటీ పిలగాన్ల తన్లాట గురించి మాట్లాడి అబద్ధమేదో నిజమేదో చెప్పినందుకు బీఆర్ఎస్ లీడరు క్రిషాంక్ అన్నను కూడా అరెస్ట్ చేసేమన్నా ఇంకా జైల్లోనే ఉన్నాడు. అసలైతే కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్లనే మాట్లాడిన వాళ్ళను అరెస్ట్ చేయించిండా? ప్రభుత్వం మీద ఉల్టా మాట్లాడిన వాళ్ళను జైలు వేసిండా? అట్లా చేస్తే ఎంతమంది జైల్లో ఉండి ఇప్పుడు, అవునా కాదా? మీరే చెప్పుండ్రల్లా. ఆ అన్నట్టు ఇప్పుడు రేవంత్ సార్కు మన రామన్న ఈ అరెస్ట్ మీదనే సవాల్ చేసిండు. మరి ఈ సవాల్ను రేవంత్ సారు ఒప్పుకుంటాడా లేకుంటే అంతా నా ఇష్టం అని అంటాడా, ఇదే తెలవలసిన్నది. ఇంతకు అసలు ముచ్చటేందో చూడుండ్రి మీరే. ఇక మన బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ అన్న ఇంకా చెంచల్ కూడా జైల్లోనే ఉన్నాడు కదా. ఉస్మానియా యూనివర్సిటీల పిల్లగాళ్లకు నీళ్లు రాక, కరెంటు లేక క్యాంపస్ ను మూసేస్తున్నారని ఒక సర్క్యులర్ వచ్చింది. మన బీఆర్ఎస్ లీడర్లు ఆ కాగితాన్ని సోషల్ మీడియాలో పెట్టిరు. కాంగ్రెస్ పాలన అస్సలు బండారం గీది అని బయట పెట్టిరు. పిల్లగాళ్లను గీతిర్ర గోసపుచ్చుకోవచ్చునా అని జనం కూడా రేవంత్ సార్ మీద గరమయ్యారు. ఇక అప్పుడే రేవంత్ సారు సోషల్ మీడియాలో ఇంకో కాగితం పెట్టి, ఏ మేం గట్లేమనలే, క్యాంపస్ ను మూసేస్తామనలే, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కాగితం డూప్లికేట్ది, ఈ కాగితమే ఒరిజినల్ అనుకుంటా ఏమేమో రాసుకొచ్చి ఇంకో కాగితం పెట్టిండు. ఇక దీని మీద మీది డూప్లికేట్ అంటే మీది డూప్లికేట్ అని కార్ పార్టోళ్ళు ఇటు చేయి పార్టోళ్ళు నడవ పంచాయతీ నడుస్తూనే ఉన్నది. ఇక ఏమైందేమో గాని ఆ కాగితాన్ని సోషల్ మీడియాలో దిప్పినందుకు క్రిషాంక్ అన్నను అరెస్ట్ కూడా చేసిర్రు. అసలు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియకుండానే అరెస్ట్ చేసుడు అన్యాయమా కాదా? మీరే చెప్పురోలా, తప్పు ఎత్తి చూయించినందుకు అరెస్టులు చేసిరన్నట్టే కదా, గట్లనే కొడుతుంది లెక్కకైతే. ఇక మన రామన్న కూడా చెంచల్ కూడా జైలుకు పోయి క్రిషాంక్ అన్నను కలిసి ధైర్యం చెప్పిండు. రేవంత్ సార్ కు సవాల్ చేసిండోలా ఇనుర్రి? లేదా నిజంగానే రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్ తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్ గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకుని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. ఇది సవాల్ అంటే? అసలైతే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నదట కథ. రేవంత్ సారే డూప్లికేట్ కాగితం తిప్పి ఒరిజినల్ కాగితం పెట్టిన వాళ్ళను అరెస్టు చేసుడైంది. రెండు కాగితాలల్లా ఏది ఒరిజినలో తేలాలి. అగర్సే క్రిషాంక్ తిప్పిన కాగితం డూప్లికేట్ అయితేనే నేను జైలుకు పోతా, రేవంత్ సార్ పెట్టిన కాగితం డూప్లికేట్ అయితే రేవంత్ సార్ జైలుకు పోవాలని సవాల్ చేసిండు. ఇక దీని మీద అటు చేయి పాటోల నుంచి ఇప్పటిదాకా ఊయలేదు కూయలేదు, ఆయన టెక్నాలజీ ఉండనే ఉండే. డూప్లికేట్ ఏందో ఒరిజినల్ ఏదో తెలిస్తే ఏమైతుంది కావచ్చు, అంటే నిజం తెలిస్తే ఉన్నిజ్జత పోతుంది అని అనుకుంటుండ ఏంది ఈ రేవంత్ సారు అని అనుకుంటున్న పబ్లిక్.